वेलकम टू एसबीएस किचन एंतो टेस्टी एग् पराठा करी चूदा मुंदुगा मिक्सी जार टू टेबल स्पून वरकू कोब्बरी पौडर नी तीसुकोवाली पच्चिकोब्बरी लेदा एंडुकोब्बरी एदैना पर्लेदु इंच दालचीनी चेक्क ईदु आरु लवंगालु कोद्दिगा पसुपु ईदु लेदा आरु वेल्लुल्लि रेब्बलु इंच अल्लं कट चेसुकोनी उंचुकुन्न मीडियम सैज आनियन कट चेसुकोनी उंचुकुन्न मीडियम सैज टमाटो कोद्दिगा साल्ट नी याड चेसेसी मोत्तम अंतटिनी कूडा पेस्ट चेसुकोवाली अलागे दीनिलो गसगसालनि कूडा वन स्पून वेसी వీలైనంత మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ ఉంచేసి కొద్దిగా ఆయిల్ వేసి షాజీరా కొద్దిగా కరివేపాకు మనం ముందుగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్న మసాలా పౌడర్ ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అన్నది సిమ్ లో ఉంచేసి కలుపుకుంటూ చేసుకోవాలి అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మరొకసారి కలిపేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి వాటర్ అన్నది కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అన్నది తగ్గిపోతుంది మరీ ఎక్కువ కాకుండా చూసుకొని మనకు పులుసుకు తగ్గట్టుగా పులుసు ఎంత కావాలనుకుంటే దానికి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి పులుసు అన్నది ఇలా బాగా ఉడకాలి పులుసు ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలోకి పులుసు అన్నది రావాలి బాగా ఉడుకుతున్నప్పుడు గ్రేవీలోకి ఎగ్స్ మనకి ఎన్నైతే అవసరం అవుతాయో ఆ ఎగ్స్ ని ఇలా నెమ్మదిగా చూయిస్తున్న విధంగా పులుసులోకి డ్రాప్ చేసేయాలి డ్రాప్ చేసిన తర్వాత దీన్ని అసలు కదిలించకూడదు ప్లేట్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో మనము వీటిని ఉడికించేసేయాలి మీకు ఎగ్స్ ని పట్టి గ్రేవీ అన్నది చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఎగ్ పరాటా కర్రీ అన్నది ఇలాగా రెడీ అయిపోతుంది దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా తీసుకొని సర్వ్ చేసుకోండి లేదంటే పరాటా అన్నది విరిగిపోతుంది రైస్ రోటీ చపాతి ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి